आप खड़े हो सकते हैं। राम लक्ष्मण द्वार की जय बोलो हनुमान की। ఇంతమంది కార్యక్రమం చేసినా మనం ఈ గోపుర పంచంలో ఇంకొక కార్యక్రమం ఉందంటే ఇదో కార్యక్రమం మీరు దయతో తిలకిస్తున్నారు మీకు మీరందరూ ధన్య ధనులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం గట్టిగా చెప్పండి 5 నిమిషాల పాటు ఇంకా 5 నిమిషాలు టైం పైన అన్నది కూడా మౌనందరూ ఆ దేవదేవుని కర్మ కృపాలు మనందుకు ఉండాలండి భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా అయోధ్య వైపే చూడడం జరుగుతుంది దానికోసం ఈ రోజు ప్రత్యేకంగా సోనాల రామ మందిరంలో కూడా మరి అయోధ్యలో బలరాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేయడం జరిగింది అదే రకంగా ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చూడాలన్న ఉద్దేశంతో రామాలయం తరపున అదేవిధంగా రైల్వే బోర్డ్ మెంబరు జీవి రమణ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సూర్య సుభాష్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆమ్టే గారు జీవి మన గుల్ల యాదు గారు మిగతా రాముడి భక్తులందరికీ కూడా గ్రామ ప్రజలకు అక్కలకు చెల్లెలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా భారతదేశాన్ని హిందూ దేశం చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ నినాదం అదే రకంగా భారతీయ జనతా పార్టీ 2-3 విషయాలలో కూడా మొదటగా భారతీయ దేశ పౌరులకు వాగ్దానం చేయడం జరిగింది మాట ఇవ్వడం జరిగింది మొదటగా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే తప్పనిసరిగా మేము అయోధ్యలో రామ మందిరం కట్టామని కూడా ఎప్పుడు రానాడు మాట ఇవ్వడం జరిగింది కానీ గత 500 సంవత్సరాల నుంచి కూడా ఎవరితోటి కూడా సాధ్యం కాలేదు కానీ ఈ 10 సంవత్సరాల కంటే ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయోధ్యలో రామ మందిరం కట్టాలనే ఆలోచనతోటి ఇవాళ అయోధ్య ఎక్కడో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో చైనాలో అమెరికాలో ఇంకెక్కడనో లేదు కానీ మన హిందూ బంధువుల బాధ ఎంత అంతా కూడా ఏంటంటే ఇవాళ
चवर की अयोध्या हिंदू राम मंदिर कटाले दाखू मन सुप्रीम कोर्ट नीचे पर्मीशन दुकने पैस्थि कांग्रेस प्रभुत्म कल कल అందుకోసమే ఇవాల చివరికి భారతీయ జనతా పార్టీ సుప్రీం కోర్టులో కేసు వేసి ఆ కేసు వెలిసిన తర్వాతనే ఇవాల రామ మందిరాన్ని అయోధ్యలో నిర్మించుకోవడం జరిగింది. ఇది సాధారణమైన విషయం కాదు. దాదాపుగా 1800 కోట్ల తోటి ఈ మందిరాన్ని కట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అనేక మంది రామ మందిరం ప్రారంభోత్సవానికి పోవాలన్న ప్రాణ ప్రతిష్టకు పోవాలని ఆలోచన ఉన్నా కూడా అక్కడ ఎవరికి అవకాశం ఇవ్వకుండా కేవలం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చడానికి సంబంధించిన మన నారాయణ మహారాజ్ కుకటి ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆదిలాబాద్ మఠాధిపతికి ఇవ్వడం జరిగింది తప్ప మిగతా ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరికి ఇవ్వలేదు. మిగతా వాళ్ళు ఎవరన్నా కూడా అయోధ్యకు పోవాలంటే 25 తారీఖు తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి ట్రైన్ ఉంటుంది. కాబట్టి దాని కోసం 1900 రూపాయలు దాని టికెట్ కూడా రాను పోను దాంతో పాటు పోయేటప్పుడు అన్ని ఏదైతే భోజనాలు పీజనాలు ఆ ట్రైన్లోనే ఉంటాయి. అదే రకంగా దర్శనం చేసిన తర్వాత 24 గంటల తర్వాత మళ్ళీ ఆ ట్రైన్ తోటి హైదరాబాద్ తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి దానికోసం ఇది భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఏదైతే రామ భక్తులు ఎవరైతున్నారో మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.